నంద్యాల జిల్లా బనఖానపల్లెలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన బనఖానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి. అనంతరం కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ, రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వ విధి విధానాలు శాసనాల రూపకల్పనే కాదు, రాజ్యాంగాన్ని ఆశయంతో ముందుకు తీసుకెళ్తూ పేద బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక స్వావలంబన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగనని, ఎంతో మహోన్నతమైన రాజ్యాంగాన్ని గౌరవించాల్సింది పోయి ఆ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడని, మీడియాను పచ్చ మీడియాగా మార్చి ప్రతిరోజు సంక్షేమ పథకాలపై విషం చిమ్ముతున్న చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని కొనియాడారు. ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మరి ఈరోజు ఆమోదం తెలిపిన రోజు. మరి విధి విధానాల గురించి చాలా చక్కగా బిఆర్ అంబేద్కర్ గారు చాలా ముందు చూపుతో ఆనాడు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఈరోజు కొంతమంది ఈ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం, కొందరు ఏకంగా ఒక పార్టీకి పనిచేసి రాజ్యాంగ ఉల్లంఘన కూడా చేస్తూ ఉన్నారు. ఒక జుడిషియల్ డిపార్ట్మెంట్ కూడా రాజ్యాంగాన్ని ప్రకారంగా నడుచుకోకుండా వాళ్ళ ఇష్టమైన రీతిలో ఒక కుల ప్రాతిపదికన ఈరోజు జుడిషియల్ డిపార్ట్మెంట్ జరుగుతూ ఉంది. మరి మిగతా సంస్థలు కూడా రాజ్యాంగ వ్యతిరేకంగా కూడా కొన్ని పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేసి మరి ఆనాడు ఎంతో మన స్ఫూర్తిదాయకమైనటువంటి బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను, ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని ఎవరు కూడా ఉల్లంఘించకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ రాజ్యాంగం ప్రకారమే నడుచుకొని పేద ప్రజలకు మంచి చేయాలి. ఈ రాజ్యాంగం ప్రకారంగా మరి ఏదైతే వనరులు కానీ మిగతా విషయాలు కానీ అన్ని విషయాల్లో కూడా రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలి. మరి శాసనాలు చేసేటప్పుడు కానీ మరి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా, శాసన ఉల్లంఘన కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది. అదేవిధంగా ప్రజలు కూడా రాజ్యాంగం ప్రకారమే నడుచుకొని మరి ఈ దేశానికి ఆనాడు ఏదైతే మన బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ఎంతో కష్టపడి ఈ యొక్క స్వాతంత్రం తెచ్చి మరి ఈరోజు మన స్వాతంత్రం యొక్క ఫలాలను అనుభవిస్తూ ఉన్నాం. అటువంటిది మనం ఈరోజు రాజ్యాంగం కూడా మనకు రచించినారు కాబట్టి మరి ఒకసారి ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.